ఒక గ్రామంలో రాము అనే ఒక పేద రైతు నివసిస్తూ ఉండేవాడు. అతని కుటుంబంలో అతని భార్య గాయత్రి ఇంకా 10 ఏళ్ల తన కూతురు రాధ ఉంటారు. రాము ఇంకా అతని భార్య గ్రామ సర్పంచ్ పొలంలో పనిచేస్తూ ఉండేవారు. గ్రామ సర్పంచ్ చాలా స్వార్థపరుడు, ఇంకా క్రూర స్వభావం కలిగి ఉన్నవాడు. ఇవాళ రాము ఎండలో పొలం పనులు ఎన్నో గంటల పాటు చేస్తూ ఉంటాడు. అతను ఒక చెట్టు కింద కాసేపు నీళ్లు తాగడం కోసం కూర్చుంటాడు. సరిగ్గా అప్పుడే సర్పంచ్ అతని గుమాస్తా భీమాతో కలిసి వస్తాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు రాము? పని చేయటానికి బదులు నువ్వు చెట్టు కింద నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా? నేను నీకు పని చేయడానికి డబ్బులు ఇస్తున్నానా లేక విశ్రాంతి తీసుకోవడానికి ఇస్తున్నానా? లేదు లేదు సర్పంచ్ గారు, నేను పని చేస్తూనే ఉన్నాను, నీళ్లు తాగడానికి వచ్చాను అంతే. భోజనము నీళ్లు అన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకో. నా పొలంలో కాదు, పంట కోతకు వచ్చింది. ఇంకా నువ్వు వేరే పొలంలో కూడా పంట కొయ్యాలి. నేను మీ పొలంలో పనిచేయటం మొదలుపెట్టి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచాయి. ఈ పాటికి నా అప్పు మొత్తం కూడా తీరిపోయి ఉంటుంది. నాకు నా 2 ఎకరాల పొలాన్ని తిరిగి ఇచ్చేయండి, నేను అందులో నా పొలం పని చేసుకుంటాను. నా కూతురికి 10 ఏళ్ల వయసు వచ్చింది, కొన్నేళ్లలో తనది పెద్ద అయిపోతుంది, తనకు నేను పెళ్లి చేయాలి కదా. బాగుంది రాము, బాగుంది. నీ తెలివితేటలు చాలా బాగున్నాయి. ఒకవైపు నేను నీ పేదరికం మీద జాలి చూపించి అప్పించాను, కానీ నువ్వు సరైన సమయానికి 1 రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. అయినా నేను జాలిపడి నీకు నా పొలంలో పనిచేసే అవకాశాన్ని కల్పించాను. కానీ ఇప్పుడు నా పొలంలో బోలెడంత పని మిగిలి ఉంది అనేసరికి నువ్వు పని చేయకుండా తప్పించుకోవడానికి నువ్వు ఇప్పుడు కొత్త సాకు ఎత్తుకుతున్నావా? లేదు సర్పంచ్ గారు, లేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మీ నుండి 5 ఏళ్ల క్రితం నా భార్య అనారోగ్యం వైద్యం చేయించడానికి 15,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. అవును, నువ్వు నా దగ్గర 5 ఏళ్ల క్రితం 15,000 రూపాయలు అప్పుగా తీసుకున్నావు. కానీ నువ్వు మర్చిపోయావా? నువ్వు నాకు అప్పును తీర్చలేకపోయావు. కానీ సర్పంచ్ గారు, మీరు దానికి బదులుగా నా 2 ఎకరాల భూమిని మీరు తీసేసుకున్నారు కదా. పైగా మీరేమన్నారు, నేను 5 ఏళ్ల వరకు మీ పొలంలో రాత్రి పగలు పనిచేయాలన్నారు. సర్పంచ్ గారు, ఈ 5 ఏళ్లలో నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు. రాత్రి పగలు నేను మీ పొలంలో కష్టపడి పనిచేశాను. కానీ నేను నీకు ఈ 5 ఏళ్లలో నా పొలంలో పనిచేసినందుకు నీకు జీతం ఇచ్చాను కదా, మరి ఆ డబ్బులు లెక్క పెట్టవా? ఇవాళ సాయంత్రం వచ్చి లెక్కలు చూసుకో, ఈరోజు పనిని పూర్తి చెయ్యి. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ గారు, ఈ రాముకి రెక్కలుస్తున్నాయి, మీ సయాన్ని మర్చిపోతున్నాడు, తన భూమిని తిరిగి కావాలంటున్నాడు. రాము అన్నదాని గురించి నేను ఆలోచిస్తున్నాను, అతనిది చాలా మంచి భూమి, ప్రతి సంవత్సరము నాకు దాని నుండి 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. నేను నా చేతుల నుండి ఆ భూమిని ఎప్పటికీ చేజారనివ్వను. అరే ఇందులో ఆలోచించడానికి ఏముంది, మీరు 5 ఏళ్ల తర్వాత 2 ఎకరాల భూమిని రాముకు తిరిగి ఇస్తానన్నారు, కానీ ఆ 2 ఎకరాల భూమి తనదేనా కాదని మీరేం చెప్పలేదు కదా. భీమా అన్న మాటలు విని సర్పంచ్ కళ్లల్లో ఒక రకమైన మెరుపు వస్తుంది. సాయంత్రం రాము పని పూర్తి చేసుకుని సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. రాము, ఇక మీదట నువ్వు నా పొలంలో పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నీ 2 ఎకరాల భూమిని నేను తిరిగి ఇచ్చేస్తున్నాను. నా పాలంపూర్ భూమి అలాగే ఖాళీగా ఉంది, నువ్వు దానిని తీసుకో. కానీ సర్పంచ్ గారు, నా భూమి నాకు తిరిగి కావాలి. రాము, నేను నీకు 2 ఎకరాల భూమిని తిరిగి ఇస్తానని చెప్పాను, కానీ అది నీ భూమినే లేదా ఇంకో భూమిని ఇస్తానని నేనేమి చెప్పలేదు కదా. పాలంపూర్ భూమి ఇవాటి నుండి నీది, ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు. సర్పంచ్ మాటలు విని రాము మొహం వేళ్లాడేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన భర్తని దిగులుగా చూసి గాయత్రి ఇలా అంటుంది. ఏమైందండి? ఇవాళ నేను గమనించాను, పొలం దగ్గర సర్పంచ్ గారు మీ మీద చాలా కోపంతో మాట్లాడారు. అంతా బానే ఉంది కదా? రాము కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుని జరిగిన విషయమంతా తన భార్యకి చెప్తాడు. ఇప్పుడు నువ్వే చెప్పు గాయత్రి, పాలంపూర్ వెళ్ళడానికి వారంలో 1 రోజు మాత్రమే ట్రైన్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు పాలంపూర్లో గ్రామం ఏమీ లేదని, మొత్తం అన్ని పొలాలే. లేదంటే మిమ్మల్ని తీసుకుని నేను అక్కడికే వెళ్ళిపోయేవాణ్ణి. మీరసలు బాధపడకండి, నాకు తెలిసినంత వరకు రేపే పాలంపూర్కి ట్రైన్ వెళ్తుంది. ఇక మీరు నేను రాధ రేపు అదే ట్రైన్లో వెళ్ళి ఆ భూమిని చూసొద్దాం. మరుసటి రోజు రాము తన కుటుంబంతో కలిసి ట్రైన్ ఎక్కి పాలంపూర్ భూమిని చూడ్డానికి వెళ్తారు. ఆ భూమి బంజరు భూమిలా ఉంటుంది. బంజరు భూమిని చూసి
రాము నిరాశ చెంది సాయంత్రం ట్రైన్ కి ఇంటికి తిరిగి వస్తాడు. మీరు బాధపడకండి, మనం ఈ బంజర భూమిని పంట పొలంగా మారుద్దాం. మనము రైతులమండి. కానీ రేపు మనం అక్కడికి ఎలా వెళ్తాము? రేపు ట్రైన్ కూడా లేదు కదా. సర్పంచ్ కూడా నన్ను పల్లెకి రావద్దు అన్నాడు. అందుకని ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను పల్లెకి తీసుకోవడానికి నిరాకరించారు. మనము గ్రామస్తులము, మన తలరాతలో నడిచి వెళ్ళడమే రాసుంటుంది. మీకు ఎవరి ముందు కూడా చేతులు జోడించాల్సిన అవసరం లేదు. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఆయన మన కోసం ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు. మరుసటి రోజు రాము తన కుటుంబంతో కలిసి నడుచుకుంటూ ఎండలో పాలంపూర్ కోసం బయలుదేరతాడు. కానీ ఎక్కువ ఎండగా ఉండడం వల్ల నడిచి వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి తన కూతురు రాధకి కళ్ళు తిరుగుతాయి. ఇక తను స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఒక అపరిచితుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఎండ వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ పక్కనే ఒక రైల్వే స్టేషన్ ఉంది, నాతో పదండి. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా రైల్వే స్టేషన్ లేదు కదా. నాకు తెలుసు, నీకు తెలియదు, నాతో పాటు పద. అప్పుడే ఉన్నట్టుండి ఒక మబ్బు రాము ఇంకా తన భార్య ముందుకి వస్తుంది. రాము ఇంకా గాయత్రి భయపడుతూ రాధను తీసుకొని ఆ మబ్బు మీదకి ఎక్కుతారు. కాసేపట్లోనే ఆ మబ్బు గాలిలోకి ఎగురుతూ మబ్బుల మధ్య ఉన్న ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ అపరిచితుడు కొన్ని నీటి చుక్కలు రాధకి తాగిస్తాడు. ఇక రాధ వెంటనే లేచి నిలబడుతుంది. ఇదేం స్టేషన్? భయపడొద్దు, ఇది నా సొంత రైల్వే స్టేషన్, మబ్బుల రైల్వే స్టేషన్. దీన్ని నేను మీలాంటి ప్రత్యేకమైన యాత్రికుల కోసం తయారు చేశాను. అప్పుడే ఒక ట్రైన్ మబ్బుల్లో ఎగురుకుంటూ రాము దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక అందులో నుంచి ఒక టీటీ బయటికి వస్తాడు. రండి రండి, ఈ ట్రైన్లో కూర్చోండి, ఇది మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. ఇది ఒక మాయా ట్రైన్, ఇది స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళకు మాత్రమే నడుస్తుంది. ఏ యాత్రికుల మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో ఈ ట్రైన్ వాళ్లని వాళ్ల గమ్యానికి చేరుస్తుంది. ఇక ఈ ట్రైన్లో కూర్చోవడానికి ఎవరు ఎవరికి ఏమీ చెల్లించాల్సిన పని లేదు. రాము తన కుటుంబంతో కలిసి ఆ ట్రైన్లో ఎక్కి కూర్చుంటాడు. ట్రైన్ గాలిలో ఎగురుతుంది. కాసేపటి తరువాత ట్రైన్ లోపల రాము దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. మీరు బంజర భూమిలో పొలం పనులు చేయటానికి వెళుతున్నారా? అవును, కానీ మీకెలా తెలిసింది? మా ట్రైన్లో ఉన్న యాత్రికులకు ఏవైతే అవసరాలున్నాయో వాళ్ళ సౌకర్యాల ప్రకారం వాళ్ళకు వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ విత్తనాలను తీసుకోండి, మీ భూమి పంట పొలంగా మారుతుంది. కాసేపటి తర్వాత ఆ ట్రైన్ రాముని బంజర భూమి దగ్గర దించుతుంది. రాము ఆ మాయా విత్తనాలను భూమిలో నాటుతాడు. చూస్తూ ఉండగానే ఆ భూమి పంట పొలంగా మారుతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఆ మాయా మబ్బుల ట్రైన్ మబ్బుల్లో ఎగురుతూ రోజూ రాముని పాలంపూర్ పొలం దగ్గరికి తీసుకువెళ్తుంది. మళ్లీ సాయంత్రం వేళ రాముని తన ఊరి దగ్గర దించి వెళ్తుంది. కొన్ని నెలల్లోనే రాము పంట పూర్తిగా సిద్ధమవుతుంది. తన పంట చాలా బాగా పండుతుంది. రాము పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అది చూసి సర్పంచ్ కుళ్ళుకుంటాడు. నేను తెలుసుకున్నాను సర్పంచ్ గారు, ఇదంతా ఒక మాయా ట్రైన్ వల్లే జరిగిందట. ఏమంటున్నావు? మీకు తెలీదా, రాముతో పాటు ఈ గ్రామానికి చెందిన చాలామంది ఇప్పుడు ఆ మాయా ట్రైన్లో ప్రయాణిస్తున్నారట. వాళ్ళందరూ రాము పొలంలోనే పనిచేస్తున్నారు, కానీ ఆ ట్రైన్ పేదవాళ్లకు మాత్రమే పనిచేస్తుందట. ఒకవేళ అదే నిజమైతే ఈ రాము చాలా గొప్పవాడవుతాడు. నా దగ్గర ఒక కెమికల్ ఉంది, రేపు మనం ఆ పొలం దగ్గరకు వెళ్ళి ఆ కెమికల్ను ఉపయోగిద్దాం. తన భూమి మళ్ళీ బంజర భూమిగా మారిపోతుంది. రేపు మనం పేదవాళ్ళుగా మారి ఆ మాయా ట్రైన్లో పాలంపూరికి ప్రయాణిద్దాం. మరుసటి రోజు భీమా ఇంకా సర్పంచ్ తమ వేషాలను మార్చుకొని గ్రామస్తులతో కలిసి ఆ ట్రైన్లోకి ఎక్కుతారు. కానీ కాసేపటి తరువాత ట్రైన్లో రాముకి తన కుటుంబంతో సహా కొంతమంది గ్రామస్తులను పాలంపూర్ పొలం దగ్గర దించుతుంది. కానీ ఎప్పుడైతే భీమా ఇంకా సర్పంచ్ కిందకి దిగడానికి ప్రయత్నిస్తారో అప్పుడు ట్రైన్ తలుపులు మూసుకుపోతాయి. ఇక ట్రైన్ మబ్బుల్లోకి వెళ్ళిపోతుంది. అరే ట్రైన్ ఆగు, మేమిద్దరం ఇక్కడే దిగాలి, మమ్మల్ని ఇక్కడే దించు. ఈ ట్రైన్ ఒక మాయా ట్రైన్, ప్రయాణికులను సరైన గమ్యస్థానానికి చేర్చడమే ఈ ట్రైన్ కర్తవ్యం. ఇంకా మీరు దిగాల్సిన చోటు రాలేదు.
సర్పంచ్ ఇంకా భీమ అరుస్తూనే ఉంటారు. కానీ ట్రైన్ తలుపులు మాత్రం తెరుచుకోవు. కొన్ని గంటల తరువాత ట్రైన్ తలుపులు తెరుచుకుంటాయి. ఇక టీటీ సర్పంచ్ని భీమాని ఆ ట్రైన్లో నుంచి బయటికి దించేస్తాడు. తర్వాత ట్రైన్ కొన్ని సెకండ్స్లోనే మబ్బుల్లోకి మాయమైపోతుంది. సర్పంచ్ ఇంకా భీమ ఆ దట్టమైన అడవిలో శాశ్వతంగా దారి తప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఊరికి తిరిగిరారు.